నెక్స్ట్ మొక్కల్లో బోన్సాయి మొక్క అని ఉంది. ఆ బోన్సాయి మొక్కని పెంచడం మంచిదే అంటారు ఇంట్లో. బోన్సాయి మొక్కలు అంటే మరుగుజ్జు వృక్షాలు అంటారు వాటిని. మరుగుజ్జు వృక్షాలు అంటే ఏంటి? ఇప్పుడు మర్రి చెట్టును మామూలు తోటిలో పెంచవచ్చు. మర్రి చెట్టు అది పెద్ద వ్యాపారం అయిపోయింది. ఆ మర్రి చెట్టును సంవత్సరము 2 సంవత్సరాలు ఆ తొట్టిలో పెంచితే అంత పెద్ద మర్రి చెట్టు ఒక అడుగు లోపలే పెరుగుతుంది. దాని పోను దీనికి సంబంధించిన విత్తనాలు కూడా డిఫరెంట్గా వస్తున్నాయి మార్కెట్లోకి. కానీ అది సరైన పద్ధతి కాదు. మరుగుజ్జు వృక్షాలని ఇళ్లల్లో పెంచకూడదు. వ్యాపారం చేసేవాళ్ళు ఎంతో చేస్తారు, ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటారు, అది వేరే సబ్జెక్టు. కానీ బొనసాయి మొక్కలని మనం ఇళ్లలో పెంచకూడదు. ఎందుకు పెంచకూడదు అంటే, మీరు చూడండి, ఒక అనాథాశ్రమం ఉంది. అక్కడికి అనాథ పిల్లల్లో ఎవరినో ఒకరిని దత్తత తీసుకొని మేము పెంచుకుంటామని వస్తారు. వాళ్ళు తీసుకెళ్తారు. కానీ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇంటెన్షన్ బాగానే ఉంటుంది, ఈ అమ్మాయి మనకు పిల్లలు లేరు, ఈ అమ్మాయినో ఆ అబ్బాయినో మనం తీసుకెళ్తున్నాము, వీళ్ళని బాగా చదివించి పెంచి పెద్దగా చేసి ఇదంతా చేస్తామని మాటిచ్చి తీసుకొస్తారు. కానీ ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కారణం చేత ఆ చదివించటం ఇదంతా వీళ్ళు చేయరు, ఇంట్లో పనికి ఉపయోగించుకుంటారు అనుకోండి. అంటే అక్కడ మేధస్సు అక్కడ ఆగిపోయింది కదా. చదువుకొని విస్తరించి ఇంకేదో ప్రపంచానికి చేయవలసిన మేధస్సు అక్కడ ఆగిపోయింది. ఈ బోనసాయి మొక్కలు అంతే. ఒక మర్రి చెట్టు అంటే కేవలం మర్రి చెట్టు అని కాదు, అనేక వృక్షాలు బోనసాయి మొక్కల కిందకు వస్తాయి. మర్రి చెట్టు ఉదాహరణగా నేను చెప్తున్నా. ఒక మర్రి చెట్టు మామూలుగా భూమిలో విత్తనం పడితే ఎంత ఎత్తుకు పెరుగుతుంది, ఎన్ని ఊడలతో ఎంత ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది, అది వేరే చెప్పవలసిన అవసరం లేదు. అంత గొప్పగా ఎదగవలసిన వృక్షాన్ని మీరు తీసుకువచ్చి ఒక కుండీలో బంధించేసి దాన్ని ఎదుగుదలని ఆపేశారు. సో ఇది పాపమే కదా. ఒక అనాథాశ్రమం నుంచి ఒకరిని పట్టుకొచ్చి ఒక అనాథను పట్టుకొచ్చి ఏదో చేస్తామనుకొని పనిపిల్లని చేసినట్టుగా, ఇక్కడ ఈ బోనసాయి మొక్క ఇంకెక్కడన్నా ఉంటే ఇంకెక్కడన్నా పడితే అది బ్రహ్మాండంగా ఎదిగేదేమో, దాన్ని పట్టుకొచ్చి నువ్వు ఇంట్లో కుండీల్లో పెట్టి ఇంత బంధించేస్తున్నావు కదా. అదే నేల మీద పడితే బ్రహ్మాండమైన వృక్షం అవుతుంది. చిన్న చిన్న కుండీల్లో పెట్టి దాన్ని విస్తరించకుండా ఇంకా అనేక రకాల మందులేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఇది పాపం కిందే వస్తుంది. అంటే భూమి యొక్క సారాన్ని బట్టి వృక్షం ఎదుగుదల ఉంటుంది. సో నువ్వు దానికి ఆ సారము అందించకుండా కుదింప చేసి వ్యాపారం చేసుకొని డబ్బులు చేసుకుంటున్నావు. ఇది పాపమే. మన ఇప్పుడు కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఒకరి అభివృద్ధిని మనము ఆపామంటే ఆ కర్మ మళ్ళీ మనకే కొడుతుంది. ఎప్పుడు కొడుతుంది అంటే, మన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. దాన్ని అందరూ నమ్ముతారు. నమ్మని వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి వస్తుంది ఎప్పుడు. అందుకని ఒకరిని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు, ఆ కర్మ రిటర్న్ కొట్టినప్పుడు, ఆ ఎదుగుదల మనలో కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది. మనలో అంటే ఇప్పుడున్న మనలో కాకపోవచ్చు, తర్వాత తరంలో కావచ్చు. సో ఇట్లాంటి పనులు చేయకూడదు. డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కావాలంటే ఇంకా చెట్లు ఎక్కడ పడితే అక్కడ నాటండి, వాటి ఎదుగుదలకి మీ వంతు సహకారం మీరు చేయండి. ఆ కర్మ మంచి కర్మ, అది మళ్ళీ మనకే మంచిగా ఎప్పుడో రిటర్న్, మంచి రిటర్న్స్ వస్తాయి. సో బొండసాయి మొక్కలను పెంచటము ధర్మ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం. ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు ఈ చెట్టు ఏ విధంగా ప్రకృతికి విరుద్ధం అంటారు? అంటే చెట్టు ఎదుగుదల ప్రకృతికి సహకరించేలాగా ఉండాల. ప్రకృతి చెట్టుకు సహకరిస్తుంది, చెట్టు ప్రకృతికి సహకరిస్తుంది. ఈ చెట్టు ఎక్కడో ఈ కుండీలో కాకుండా ఇంకెక్కడో ఈ విత్తనాలు పడి మొలకెత్తింది అనుకోండి, భూమి మీద ఏ అడవిలో కావచ్చు, లేకపోతే ఏ మనకు కనిపించేటటువంటి వీధుల్లో ఎక్కడన్నా కావచ్చు, ఏ రోడ్డు పక్కన కావచ్చు, అది దాని దాదాపు 100 సంవత్సరాలు అది బతుకుతుంది. మర్రి చెట్టు తీసుకుంటే దానికి బాగా విస్తరిస్తుంది, ఊడలు విస్తరిస్తాయి,
దాని మీద అనేక రకాల పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఆశ్రయం పొందుతాయి దాని దగ్గర. వాటి అన్నిటికీ ఆశ్రయం ఇస్తుంది, అవి బతుకుతాయి, అవి దీని ఆహారంగా కూడా తీసుకుంటాయి, వాటి అన్నిటికీ ఆహారం అవుతాయి. దీని పళ్ళు, దీని కాయలు, దీని ఆకులు, కొన్ని కోట్ల కోట్ల జీవరాశులు దాన్ని అంచిపెట్టుకొని బతుకుతాయి కదా. మళ్ళీ అవి కూడా ప్రకృతిలో ఈ చెట్లు విస్తరించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఏవో తింటాయి, ఎక్కడికో పోయి రెట్టేస్తాయి, అక్కడ పడతాయి, అక్కడి నుంచి మళ్ళీ చెట్లు మొలుస్తాయి. సో ప్రకృతి చెట్లకి ఎట్లా ఉపయోగపడుతుందో చెట్లు మళ్ళీ ప్రకృతికి అట్లా ఉపయోగపడతాయి. ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ప్రకృతిలో ప్రతిదీ ఆటోమేటిక్గా జరిగిపోయేదే. ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆటోమేటిక్గా చెట్లు తీసుకుంటాయి, ఆక్సిజన్ వదులుతాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియ కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక విషయాలలో. దాన్ని అడ్డుకోవటం అంటే ప్రకృతిని అడ్డుకోవటమే. సో ఒక్క చెట్టుని మీరు రిస్ట్రిక్ట్ చేయటం వల్ల ఇన్నిటికీ జీవనోపాధి లేకుండా చేస్తున్నారు, ప్రకృతికి విరుద్ధమే కదా. సో అట్లాంటివి చేయకూడదు.